అందరికీ నమస్తే. అయితే ఇలా మనం ఒక ముఖ్యమైన ముచ్చట మాట్లాడబోతున్నాం. ఒక పార్టీ ఉంది, దాంట్లో డజన్ మంది లీడర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ముఖ్యమైన పదవి కోసమే కొట్లాడుతున్నారు. మరి ఆ ఒక్క పదవి కోసం ఇంతమంది ఎందుకు కొట్లాడుతున్నారు, ఏందా ముచ్చట అని అరుచుకుందాం. అయితే ఇవాళ మనతోనున్నారు రాజకీయాలకు బూతులతోని వన్నెదేస్తున్న నాయకుడు ఆయన. మరి ఆయన అడిగి తెలుసుకుందాం దీని వెనకాల కథ ఏందో. నమస్కారం అండి. అయితే ఆ ముఖ్యమైన ముచ్చట మాట్లాడే ముందు మీకు ఒక సూటి ప్రశ్న. మొన్నటిదాకా ఆ పార్టీని తిట్టి నిన్నగాక మొన్న ఆ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళా ఆ ముఖ్య పదవి కోసం మీరెందుకు పోటీ పడుతున్నారు అసలు? మీరు ఒకటి యాది పెట్టుకోవాలి, నేనెప్పుడు ముఖ్య నేత అయితాను నేను అనలే, నా అనుమానాలు కోరుకుంటాను. ఏమో సార్, నాకు అది అభిమానం లేక కనిపిస్తలేదు, మీరే బలవంత వేడుతురేమో అనిపిస్తుంది. నా పేరే బలవంతు, నా వంతుకు ఏదోస్తే తీసుకోవాలి కదా. నిజంగా ముఖ్య నేత అయ్యేది ఉంటే అయితేనేమో. అట్లాగా సార్, మరి మీకన్నా ముందు నుంచి ఆ పదవి కోసం మీ పార్టీలో బిస్తర్లు వేసుకొని ఎప్పటి సంద వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళంతని కాదని మీకెందుకు ఇవ్వాలి? సీ, ఒక కథ చెప్తా నేను. ఒక ఇంటికి ఒక ఫాలేరు 20 ఏళ్ల సన్ని ఫన్ చేస్తున్నారు. అప్పుడప్పుడే ఫెయిల్ అయినా కొత్తగా అల్లుడు వచ్చింది ఇల్లరికం. ఇప్పుడు ఆ ఇంటికి పెద్ద ఎవరైతారు? ఇల్లరికం వచ్చిన అల్లుడు అవుతారా? ఫాలేరు పోయి పెద్ద అయితానంటే నడుస్తారా? ఇది కూడా అంతే. అవ్వా, అంటే మీ పార్టీ లీడర్లను మీరు ఫాలేర్లు అంటున్నారా? ఫాలేరు ఫాలకుర్తి కాదు. ఇక మీరు గమనించుకోవాల్సింది ఊతుల ఫాలోయింగ్. అట్లా అనుకుంటారు మీరు? మరి మొన్నటిదాకా అదే యూ స్టూడెంట్లని వాళ్ళు తాగుబోతులు అది ఇది అని తిట్టారు కదా. నేను మంచినీళ్ళు ఎక్కువ తాగుతారన్న దాంట్లో. వాళ్ళు ఏం చేసారు, ఆ ఏఐఓ బిఐఓ దాంట్లో మార్చి కుత్కే మార్చి సఫ్ఫుడు ఆదాయం లెక్క పెట్టింది. ఇప్పుడు పెద్ద పెద్ద నాకన్నా ముఖ్య నేతల్ని మారుస్తున్నారు. పాటలు చూసిరుగా, కరెంటు ఉంటేనే వెలుగు ఉంటది, వెలుతురు కాదు చీకటి కాదు అని మారుస్తున్నారు. అంటే బలవంత్ గారు మొత్తం మీద ఆ ముఖ్య పదవి మీకే వస్తుంది అనుకుంటున్నారా? అంతేనా? నల్గొండ వాళ్ళు కమ్మమ్మలు ఆడడం మరకపోతే నేనే అయితా. థ్యాంక్ యూ బలవంత్ గారు. ఇంకా మీరు కొత్తగా ఏం చేయబోతున్నారు? కొత్తగా ఏం చేయం, పతకాలైనా పాటలైనా డబ్లింగ్ కొడతాం మేము. అరే మొన్న ఒక పాట వచ్చింది కదా, అది గుర్తులా గుర్తుంచుకో. ఆ గుర్తు కాడ మన గుర్తు పెట్టి ఇడవండి, అంతకు తప్ప ఏం చేయలేదు. అయితే మనతోని కోటిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే. ఇక ఆయన కూడా నాకే ముఖ్య పదవి వస్తారని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారట. ఆయన అడుగుదాం, మీకే వస్తారని మీరు ఎట్లా అనుకుంటారు అసలు? మేము ఇచ్చేదాన్ని బట్టి మాకు వచ్చేది ఉంటుంది. జనం నేను ముఖ్య నేత కావాలని కోరుకుంటున్నారు. దాని కూడా ఇవ్వకపోతే ఏం చేయాలో మా దగ్గర ప్లాన్ ఉంది. అయితే అట్లనే నాకు కూడా ముఖ్యమైన పదవి ఇస్తారని చెప్పేసి మన ముత్యం సార్ కూడా బాగా వెయిట్ చేస్తున్నాడు. మరి ఆ సార్ని కూడా పిలిచి కథ ఎంతో అడుగుదాం. ఎవరిని ముత్యాలు కలిసిన రత్నాలు కలిసిన ఎలాగోన ప్రజలంతా నా దగ్గర ఉన్నారు, నా వెనుకనే ఉన్నారు. నమస్తే ముత్యం సార్, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారట, ఏంది ముచ్చట? బరాబర్ సీల్డ్ కవర్ లో నా నేమ్ వస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నా. మరట్లయితే మిమ్మల్ని మీ పార్టీకి ప్రెసిడెంట్ అయితేనే మీరు పడావ్ చేసింది ఏం లేదు, ఇట్లా ముఖ్య పదవి ఇస్తే మీరు చేసేది ఏముంది అని అంటున్నారు జనాలు. ఉత్తగేం లేదు, నేను నా పార్టీలకు వెళ్ళి అవతల పార్టీలకు చాలా మందిని పంపించి నాకు వ్యతిరేకత లేకుండా చేసి ఇప్పుడు రాష్ట్రానికి కెప్టెన్ కూడా నేనే. ఇక మరి మన పడమర ప్రకాష్ గారు కూడా నేనే ముఖ్య నేత అయితా అంటున్నాడు. మా నేను ఇప్పుడే అయితాను లేనమ్మా, 10 ఏళ్ల తర్వాత అయితాను. ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను గ్యారంటీ ముఖ్య నేతనైతాని నా మనసులో నా మాట చెప్తున్నా. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉందని 10 ఏళ్ల తర్వాత కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకున్నారా? మా పాలసీ అంతా సీల్డ్ కవర్ పాలసీ. ఢిల్లీకి మేము కట్టప్పలము, మేము కప్పం గట్టైనా సాధించుకుంటాం. ఇక పెద్దలు కూడా మనతోనే ఉన్నారు సార్, మీరేమంటారు, మీకే ముఖ్య పదవి పక్క అంటారా? చూడమ్మా, ప్రధానంగా పదవులు అనేటువంటివి మనం వెతుక్కుంటూ వెళ్తే రాదు, అవే మనని వెతుక్కుంటూ వస్తాయి. ప్రజలకంతా తెలుసు ప్రజాస్వామికంగా ఈ ప్రజానాయకుడు ఎవరని. అట్లెట్లా పదవి వస్తా సార్, విత్ పిన్ కోడా వితౌట్ పిన్ కోడా? ఇప్పుడు ప్రోమో కోడ్ అయినా బార్ కోడ్ అయినా ప్రజలు కోట్ల మంది చూస్తున్నారు, గమనిస్తున్నారు. వాళ్ళు ఎవరి ఎంబడి ఉండాలనేది ఖచ్చితంగా వాళ్ళకు తెలిసి నిర్ణయం నేను తీసుకుంటాను. ఇప్పటిదాకా ఒకే పార్టీకి చెందిన లీడర్లంతా ఆ ముఖ్య పదవి నాకే నాకే నాకని ఎట్లా మొత్తుకుంటున్నారో, అయితే ఇటన్నిటి గురించి మాట్లాడేందుకు మనతోని అమంత తాత ఉన్నాడు. తాత నమస్తే. నమస్తే. గానీ అందరినీ కలిసి వచ్చినాక వచ్చినా నీ యాంకరింగ్ ఏజ్ ఎంత? నేను ఓడిపోయిన ఏజ్ ఎంత కాదు. సరే సరే, తప్పైంది. సరే కానీ మరి మీ వాళ్ళు అంతా నాకే ముఖ్య పదవి నాకే ముఖ్య పదవి అంటున్నారు, ఏమంటారు మీరు? ముందుగా ఒక దగ్గర మెంబర్ గా గెలిచిరమ్మంటున్నాను, వచ్చినాక అప్పుడు ముఖ్య నేత అవుతారు. గానీ అందరు కళ్ళ పోలేలు తింటున్నట్టు, కళ్ళు తెరిచి నిద్ర పోతున్నట్టు చేస్తున్నారు. అదిగా తాత, ఇప్పుడు క్యాడర్ అంతా బలవంత్ అన్నకే సపోర్ట్ ఉందని బయట టాకు. పెద్దలు సీనియర్లు అంటే గౌరవం లేనప్పుడు ఆయన ఎట్లా అవుతాడమ్మా ముఖ్య నేత? చెప్పేటోళ్ళు చెప్తే వినేటోళ్ళకి అని ఉండాలి కదా. చూసారు కదా ఒక్కొక్కరు ఏ తీరులో కాన్ఫిడెంట్ ఉన్నారో. ఇక వీళ్ళు పవర్లకు వస్తే పూటకొకళ్ళు ముఖ్య పదవిలో కూర్చొని పుల్లలు పెట్టే పాలిటిక్స్ తోని ఊరిని పుచ్చు పట్టిస్తామని పులకించిపోయి చెప్తున్నారు.